నమస్తే, వెల్కమ్ టు ఏసే న్యూస్. పర్యావరణం పరిరక్షణ కోసం ప్లాస్టిక్ కవర్స్ నిషేధించి గుడ్డ సంచులు వాడాలని, ప్లాస్టిక్ కవర్స్ వలన ప్రాణానికి ముప్పు ఉందని, భూతాపాన్ని పెంచి వర్షాలు రాకుండా అడ్డుకునే శక్తి ప్లాస్టిక్ కవర్స్కు ఉందని అద్దంకి నగర పంచాయతీ కమిషనర్ డివిఎస్ నారాయణరావు అన్నారు. అద్దంకి పట్టణానికి చెందిన ఎస్బీఐ ఉద్యోగి గాడేపల్లి దివాకర్ దత్తు కాటన్ సంచులు తెప్పించగా శనివారం అద్దంకి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్లో మహిళలకు కమిషనర్ నారాయణరావు, దివాకర్ దత్తు, బీబీ కృష్ణారెడ్డి, రామకోటేశ్వరరావు, కేఏ రామకృష్ణ, వార్డు కౌన్సిలర్ నాగేశ్వరరావు, గుంజి కోటేశ్వరరావు పలువురు కలిసి పంపిణీ చేశారు. ప్లాస్టిక్ కవర్స్పై ప్రజలకు కమిషనర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అద్దంకి నగర పంచాయతీ పరిధిలో 10,000కు పైగా కుటుంబాలు ఉండగా సుమారు 4,500 కుటుంబాలకు కాటన్ సంచులు ఇంటింటికి తిరిగి పంపిణీ చేసి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ బజారుకు వెళ్లేటప్పుడు కాటన్ సంచులు తప్పనిసరిగా వెంట పెట్టుకుని తీసుకుని వెళ్లాలని నారాయణరావు తెలిపారు. కాటన్ సంచులు పంపిణీకి ఎంతో మంది సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. అలాగే దివాకర్ దత్తు మాట్లాడుతూ, మారుతున్న కాలాన్ని బట్టి ప్రజల్లో కూడా మార్పు రావాలన్నారు. ప్లాస్టిక్ కవర్స్ వలన ముప్పు ఉందని ప్రజలకు తెలిసినా వాటిని నిషేధించకుండా వాడుతున్నారని, మార్పు కోసమే ప్లాస్టిక్ కవర్స్ నిషేధించి కాటన్ సంచులు పంపిణీ చేసేందుకు కమిషనర్ నారాయణరావు శ్రీకారం చుట్టారని దత్తు తెలిపారు. పర్యావరణానికి హితంగా ఉంటుందో, సహకరిస్తుందో దాన్ని మనం వాడుకోవాలి. ఇంతకు ముందు మట్టి కొండల్లో వంట వండేవాళ్ళు, హాయిగా ఉండేవాళ్ళు ఆరోగ్యంతో. ఇంతకు ముందు చేసిన మట్టి గాజులు అట్లాంటివి వాడేవాళ్ళు. ప్లాస్టిక్ వచ్చేసింది. ప్లాస్టిక్ అనేది ఒక భూతం లాంటిది. ప్లాస్టిక్ భూతం అనేది మనిషిని, చుట్టూ ఉన్న జీవజాలాన్ని అంతా కూడా చాలా దెబ్బతీస్తుంది. ఇంతకుముందు ఇట్లా ఈ ఇక్కడ చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది. చెట్లు ఉన్నాయి, ఇంటింటికి ఒక చెట్టు ఉంది. ఈ చెట్లు మనిషికి ప్రాణవాయువుని అందిస్తాయి. ఆక్సిజన్ అంటారు, ఆ ప్రాణవాయువుని అందించే చెట్లే. అవి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని, విషవాయువుల్ని పీల్చుకొని చక్కని ప్రాణవాయువుని అందిస్తాయి. అట్లా ఉండే సంస్కృతి నుంచి ఏమైపోయింది? పోగా 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 అన్ని జబ్బులే. డబ్బులు వచ్చాయి, జబ్బులు వచ్చాయి. డబ్బుల కల్చరు, జబ్బుల కల్చరు పట్టేసింది ఈ భూమి మీద. ఇప్పుడు చేస్తున్న చిన్న అడుగే, ఒక్క అడుగే వస్తున్నాం. సేవ చేయాలంటే ఖచ్చితంగా డబ్బు అవసరం, ఖర్చు అవుతుంది. తను సంపాదించిన డబ్బుల్లో కొంత భాగాన్ని సమాజానికి ఖర్చు పెట్టాలనే సదుద్దేశంతో రోటరీ క్లబ్ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ రావడం జరుగుతుంది. అందులో భాగంగా మొన్న ఒక కార్యక్రమం, 15 రోజుల క్రితం కార్యక్రమం ఏర్పాటు చేసాం. మళ్ళీ ఈరోజు ఒక కార్యక్రమం ఏర్పాటు. ఈ సమాజం నుంచి సంపాదించిన డబ్బులో కొంత సొమ్మును మళ్ళా సమాజానికి ఖర్చు పెట్టినట్లయితే మనం ఈ సమాజం ఎంతో ఉన్నతిగా అభివృద్ధి చెందుద్ది అని చెప్పడమే రోటరీ క్లబ్ యొక్క ధ్యేయం. ఆ విధంగా ముందుకెళ్తూ మనం మాకు చేతైనంతవరకు కార్యక్రమాలు చేసుకుంటా వెళ్తున్నాం. అలాగే ప్లాస్టిక్ ఈరోజు సంచులు పంచుతున్నారు. ప్లాస్టిక్ సంచులు నిషేధించాలనే ధ్యేయంతో జనపనార నార సంచులు పంచుతున్నారు. ఈ సంచులను ఉపయోగించినట్టయితే మనకేమవుతుందంటే చెట్లు పెరగడానికి, ఈ ప్లాస్టిక్ వల్ల ఏంటంటే చెట్లు పెరగకుండా నిరోధిస్తున్నాయి. అభివృద్ధికి ఆటంకం అవుతుంది ప్లాస్టిక్. కాబట్టి దాన్ని వీలున్నంతగా తగ్గించుకొని నేలలో కలిసిపోయే పదార్థాలతో తయారు చేసిన వస్తువులనే వాడదామని చెప్పేసి మన ఆలోచన. వాదనతో కాకుండా విధానంతో గెలిపించుకోవాలని ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఇదిగో మీరు ఇవాళ నుంచి ప్లాస్టిక్ వాడద్దు, ప్లాస్టిక్ వాడకపోతే మరి మేము వెళ్తే ఏం తెచ్చుకోవాలి, సంచి ఎక్కడికో పోవాలి, తీసుకురావాలి, అవి ఎక్కడ అమ్ముతారు, ఎంత ఇబ్బంది అని మీలో కొంత ఏంటంటే నిరాసక్తి వచ్చి తొందరగా ఈ సిస్టమ్ని అడాప్ట్ చేయరు. కాబట్టి ఆ వాదన మీకు మాకు జరగకూడదనే ఒక విధాన ప్రక్రియని మనం తీసుకుని ఇలా వెళ్ళటం జరుగుతుంది. ఇందులో మాకు ఇతోధికంగా సహకారం అందిస్తున్నటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ వాళ్ళని నిజంగా మన అద్దంకి నగర పంచాయతీలో మొత్తం 10,390 మంది ఫ్యామిలీస్ ఉంటే, ఇప్పటికి ఆల్మోస్ట్ ఆల్ దాదాపుగా 4,500 సంచుల వరకు కూడా ఏదో ఒక చోట ఇలా నిలబడిపోయి అందరికి ఇచ్చేయటం కాదు, ప్రతి ఇంటికి వెళ్ళి దాని యొక్క వివరం చెప్పి, ఇదిగో ఈ సంచి ఎందుకు ఇస్తున్నామో చెప్పి, ఇది వాడండి అని చెప్పి చెప్పటం వల్ల ఇవాళ మీరు ఎక్కడన్నా బయటికి వెళ్ళి కనుక్కోండి, కొంత మార్పు వచ్చింది. పూర్తిగా వచ్చిందని అప్పుడే మనం అంత ఆశించకూడదు, కొంత మార్పు వచ్చింది. ఏమండి, మేము క్యారీ బ్యాగ్లు అడగద్దు. మేము సింగర్కొండ శ్రీ ప్రసన్నాంజయ స్వామివారి దేవస్థానంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న కిలారి బాలకృష్ణను విధుల్లో నుంచి ఎప్పుడో తొలగించారని,
తిరిగి మరలా తీసుకోవాలంటే దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు లేనిదే చేర్చుకోలేరని ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి పులి కోదండరామిరెడ్డి తెలిపారు. ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో పులి కోదండరామిరెడ్డి శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవస్థానంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న బాలకృష్ణ తిరునాళ్ల అనంతరం ఎవరికీ చెప్పకుండా సెలవు పెట్టి వెళ్ళిపోయాడని 2 నెలల వరకు చూసి ఏజెన్సీ వారికి వ్రాసి పంపించగా అతన్ని విధుల్లో నుంచి తొలగించినట్లు ఉత్తర్వులు వచ్చాయి అన్నారు. 6 నెలల తర్వాత తిరిగి అక్టోబర్ నెలలో దేవస్థానానికి వచ్చి విధుల్లోకి తీసుకోమని కోరగా కమిషనర్ ఉత్తర్వులు లేనిదే చేర్చుకోవద్దని కమిషనర్ చెప్పినట్లు బాలకృష్ణకు తెలియజేశారని అర్జీ పెట్టుకుంటే కమిషనర్కు పంపిస్తామని చెప్పినా స్పందన లేదన్నారు. కార్యాలయానికి సంబంధించిన ఓటీపీ ద్వారా మెయిల్ ఓపెన్ చేయకుండా చేశాడని కోదండరామిరెడ్డి తెలిపారు. దేవాలయం ముందు దీక్ష ఎందుకు చేస్తున్నాడో తెలియదన్నారు. కూర్చొని మాట్లాడుకోవాల్సిన అతను దేవాలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాడని కోదండరామిరెడ్డి మండిపడ్డారు. 6 నెలల నుంచి అసలు రావట్లేదు. 2 నెలలు చూసిన తర్వాత ఏజెన్సీ వారికి మేము నివేదిక కూడా రాశాము. ఏజెన్సీ వారు ఉద్యోగ విధుల నుంచి భాగించినట్టుగా మాకు ఉత్తర్వులు వచ్చి ఉన్నాయి. అప్పటి నుంచి కూడా అతను విధుల్లో లేనట్లేను. మళ్ళీ ఇటీవల కాలంలో అక్టోబర్ మాసంలో వచ్చాడు. అక్టోబర్ మాసంలో వచ్చి ఈ రకంగా అడిగాడు. అప్పటికే మాకు కమిషనర్ గారు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. వారికి తెలియకుండా ఎటువంటి పోస్టు కూడా వేసుకోవడానికి వీల్లేదని వారి ఉత్తర్వు ప్రకారం ఈ రకంగా ఉన్నది. కాబట్టి నువ్వు ఒక అర్జీ పెట్టుకుంటే ఆ అర్జీని నేను కమిషన్కి ఫార్వర్డ్ చేస్తాను. కమిషన్స్ రాగానే నిన్ను విధుల్లోకి తీసుకుంటానని చెప్పి చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళీ అతను మరి ఆ చెప్పింది నేను సాధారణంగా ఆహ్వానించలేదు. నేను చెప్పిన దాన్ని మరి ఏమనుకున్నాడో ఏమో. ఈ దేవాలయం మొత్తం ఫోటోలు తీయించడం వీడియోలు తీయించడం చేసి దేవాలయ ప్రతిష్టకు భంగం కలిగించాడు. అట్లానే దేవాలయంలో ఉన్న కంప్యూటర్లో డేటా మొత్తం అసలు అవసరమైన డేటా ఏమీ లేదు. ఆ డేటా మొత్తం అతని దగ్గరే పెట్టుకున్నాడు. ఏది దీనిలో పెన్ డ్రైవ్లో పెట్టుకొని ఇందులో డేటా మొత్తం తొలగించేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. అట్లానే మెయిల్స్ మాకు ఉన్నతాధికారులు అంటే డిప్యూటీ కమిషనరు ఏసీ కానీ అలానే ఆర్జేసీ గారు కమిషనర్ గారి దగ్గర నుంచి మాకు ప్రతిరోజు మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఆ మెయిల్స్ మేము చూడాలి అంటే అతను ఓటీపీ చెప్తే కానీ ఓటీపీ కొడితే కానీ అది ఓపెన్ కాదు. అలాంటి అది పెట్టుకున్నాడు. అతనికి ఎన్నిసార్లు ఫోన్ చేశాము, నేను చేశాను, మా స్టాఫ్ చేశారు, అర్చకులు చేశారు, ఇంతమంది చేసినా కూడా ఆ ఓటీపీ నెంబర్ ఇవ్వలేదు, దాన్ని మాకు అప్పగించిపోలేదు. ఈ మెయిల్స్ అన్నీ కూడా మాకు చాలా అంతరాయంగా ఉంది. ఇప్పుడు పై ఆఫీసులకి మాకు ఉత్తర ప్రతిత్తరాలకి చాలా ఇబ్బందిగా అసౌకర్యంగా ఉన్నది. ఇక్కడ ఈ దేవస్థానంలో జాయిన్ అయిన కొత్తల్లో అవుట్సోర్సింగ్ సిబ్బంది అంతా కూడా వాళ్ళకి సరిగ్గా జీతాలు ఇవ్వట్లేదు. మా జీతాలన్నీ అతని అకౌంట్లో వేసుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అతను 2 నెలలకి 3 నెలలకి ఇస్తూ ఉన్నాడు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పిన వెంటనే అందరి దగ్గర అద్దంకి పట్టణంలోని దర్శి రోడ్డులో సర్వే నంబర్ 88లో రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన వారికి, అసలు నివేశ స్థలాలు లేని వారికి అద్దంకి శాసనసభ్యులు గుడ్డిపాటి రవికుమార్ చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా రెవెన్యూ శాఖ వారు ఫ్లాట్లు వేయకుండా వదిలివేయడంతో దళారులు ఇదే ఆసరాగా చేసుకుని స్థలం మంజూరు అయిన వారి వద్ద నుంచి 1000 నుంచి 2000 రూపాయలు వసూలు చేస్తున్నారు. శనివారం సర్వే నంబర్ 88లో పట్టాలు మంజూరు చేసిన వారికి రెవెన్యూ శాఖ సర్వేయర్ విఆర్ఓలు కలిసి 10 మందికి ప్రొజెక్షన్ చూపించి వెళ్ళగా దాని ప్రకారం అందరూ ఫ్లాట్లు వేసుకోమని చెప్పి వెళ్లారు. వెంటనే దళారులు రంగంలోకి దిగి 1000 లేదా 2000 ఇచ్చుకో ప్రొజెక్షన్ చూపిస్తాము అంటూ బహిరంగంగా చెబుతున్నాడు. డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించినందుకు అంతా బాగు చేయించాము, అందుకే డబ్బులు వసూలు చేస్తున్నాను అంటూ సమాధానం ఇచ్చాడు. రెవెన్యూ శాఖ అధికారులు మాత్రం పట్టి పట్టనట్టుగా వైఖరిస్తున్నారు. సిపిఐ పార్టీ నాయకులు మానవ వెంకట నారాయణ, కేఎల్టి ప్రసాద్, తన్నీరు సింగరకొండలు 88లో స్థలాన్ని పరిశీలించి రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన వారికి ప్రొజెక్షన్ చూపించారు. ఈ సందర్భంగా మానవ వెంకట నారాయణ మాట్లాడుతూ ఎంతో పోరాటం చేస్తేనే రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన వారికి 88లో ఇళ్ల పట్టాలు ఇచ్చారని, మరికొంతమందికి వేలమూరిపాడు రాజీవ్ కాలనీలో నివేశ స్థలాలు ఇవ్వడం జరిగిందన్నారు. స్థలాలు ఇచ్చి వదిలివేశారే కానీ మౌలిక వసతులు కల్పించలేదన్నారు. నగర పంచాయతీ అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు కలిసి పేదలకు ఇచ్చిన నివేశ స్థలాల్లో మౌలిక వసతులు కల్పించాలని వెంకట నారాయణ డిమాండ్ చేశారు.
అనేక మంది అర్జీలు పెట్టుకున్నా కూడా పెట్టుకున్నటువంటి వాళ్ళు అర్జీలు అన్నీ తీసేశారు. వాళ్ళని కథ నలుగురు పెట్టినటువంటి అర్జీలు ఎక్కడో పడేశారు. చాలా సంవత్సరాల పోరాటం ఫలితంగా ఈ 88వ సర్వే నెంబరు గతంలో కొంతమంది రైతులు ఆక్రమించుకుని ఇది మాది అంటాం కూడా జరిగింది. రోడ్డు విస్తరణ కార్యక్రమం అప్పుడు రోడ్డు ప్రక్కల ఉన్నటువంటి వాళ్ళని ఆ గుడిసెలు వేసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళందరినీ వాళ్ళ ఇళ్ళు తీసేసిన తర్వాత వాళ్ళందరూ పోరాటంలోకి వచ్చారు. పోరాటంలోకి వచ్చి ఒక 35 మంది ఆ రోడ్డు ప్రక్కన ఇళ్ళు పోయినటువంటి వాళ్ళు మాకు ఇళ్ల స్థలాలు కావాల్సిందేను అని కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కొన్ని రోజుల పాటు నిరాహార దీక్షలు జరిగినాయి. దాని తర్వాత ప్రభుత్వం అంగీకరించింది ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి. అంగీకరించి ముందు ఎవరికైతే ఇళ్ళు పోయినాయో వాళ్ళకి 35 మందికి ఇదిగో ఆ తూర్పు వైపున వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. ఇచ్చి పొజిషన్ కూడా చూపించారు వాళ్ళకి ఆల్రెడీ. అదే సమయంలో ఈ 88వ సర్వే నెంబర్ మొత్తం ఇళ్ల స్థలాలకు ఇవ్వాలనే దాంతో 2-3 సార్లు ఎమ్మెల్యే గారిని కలిసి మీరు ఎందుకు ఈ ఇళ్ల స్థలాల్లో స్థలం ఉంది, స్థలాలు కావాల్సిన జనం ఉన్నారు, జనం అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు, గవర్నమెంట్ ఎందుకు ఇళ్ల స్థలాలు ఇవ్వదని చాలాసార్లు ధర్నాలు జరిపాము. ఆఖరికి నిరాహార దీక్షలో పూనుకుంటే అప్పుడు సరే అందరికీ మేము ఇస్తామని చెప్పి 88 సర్వే నెంబరు మొత్తం ప్లాట్లు వేసి ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం భక్తులు కిటకిటలాడారు. కార్తీక మాసం అందులో శనివారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు దేవస్థానానికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మహిళా భక్తులు దేవాలయం ప్రాంగణంలో దీపాలు వెలిగించి దీపారాధనలు చేశారు. ప్రసన్నాంజనేయ స్వామి మూల విరాట్ వద్ద భక్తులు గోత్ర నామాలతో పూజలు చేయించుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆకు పూజలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయం వేద పండితులు వంగల హరిశంకర అవధాని మాట్లాడుతూ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రప్రథముగా ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుపుతున్నారన్నారు. ఈ నెల 14వ తేదీన లక్ష్మి విద్వార్చనను విశేషంగా జరిపారని, 22వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి 5 లక్షల రుద్రాక్షములతో అలంకరణ జ్వాల తోరణం లక్ష దీపోత్సవం జరుగుతుందన్నారు. 29వ తేదీన హనుమత్మాల అర్ధమండల దీక్ష స్వీకరణ, 5వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా మహారుద్రాభిషేకం, రుద్ర పారాయణం, పూర్ణాహుతి, 11 మంది భక్తులచే ఆలయ ప్రాంగణంలో వైభవంగా జరుగుతుందని అవధాని తెలిపారు. భక్తులు అందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని వారు కోరారు. ప్రదక్షిణం, దీపోత్సవం శిఖరం మీద అక్కడ అరుణాచలంలో చాలా విశేషంగా చేస్తారు. అలాగే మన సింగనకొండలో మొట్టమొదటిసారిగా జ్వాలాతోరణం ఒకటి, లక్ష దీపోత్సవం ఒకటి సాయంత్రం 5 గంటలకు ప్రారంభం చేసి సుమారు 500-600 మంది మహిళా భక్తులు వస్తామని ఇప్పటికే వాళ్ళు ప్రయత్నం చేసి మా అందరూ కూడా చెప్పారు. దేవస్థానం తరఫున మదాంజలైన భక్తులు అనిల్ పండించిన వాళ్ళు సుమారు 20,000 దీపాలకు సంబంధించిన అన్ని కూడాను వాళ్ళు వితరణగా ఇస్తామని వాగ్దానం చేశారు. అలాగే చాలామంది భక్తులు వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రమిదలు, నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ ఒత్తులు దేవస్థానం వాళ్ళకి ఏర్పాటు చేస్తారు. లక్ష దీపోత్సవం మాత్రం దేవాలయ ప్రాంగణంలో జరుగుతుంది. అలాగే దేవాలయం రాజగోపురం వెలుపల ఆ రోజున ఇద్దరు స్వామీజీలు అచలానంద స్వామీజీ ఒంగోలు, అలాగే లెక్కవరం స్వామి ముళ్ళమూరు దగ్గర వాళ్ళకి స్వామీజీలు వచ్చి వాళ్ళ ఆధ్యాత్మిక ప్రవచనం, కార్తీక పౌర్ణమి వైశిష్ట్యం, కార్తీక పౌర్ణమి రోజున ఈ లక్ష దీపోత్సవం చేస్తే ఏం ఫలితం వస్తుంది, తద్వారా మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఏం ఫలితం వస్తుంది అనే దాని గురించి ఉపన్యాసం ఉంటుంది. ఆ రోజు సాయంత్రం 6:30కి దేవాలయ వెలుపల ఒక వేదిక ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళ ఉపన్యాసం. December 5వ తారీఖు నాడు చాలా విశేష కార్యక్రమం. ఆంజనేయ స్వామి అంటే రుద్రాంశ సంభూతుడు, అంటే రుద్రుడు అంశ గల దేవతలు మనకు ముగ్గురు ఉన్నారు. ఒకరు ఆంజనేయ స్వామి, 2 సుబ్రహ్మణ్య స్వామి, 3 విఘ్నేశ్వరుడు. ఈ ముగ్గురు కూడాను రుద్రాంశ సంభూతుడు, ఈశ్వరుడు పుత్రులతో సమానం. అందువల్ల ఆ రోజున మహారుద్రం అని
పదకొండు మంది ఋత్వికులు గర్భాలయంలో ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేస్తుంటారు. అలాగే 11 మంది ఋత్వికులు ముఖమండపంలో రుద్రం పారాయణ చేస్తుంటారు. అలా 11 161 రుద్రాలతో స్వామివారికి అభిషేకం. తదనంతరం 11 మంది ఋత్వికుల చేత అద్దంకి మండలంలోని 26 గ్రామ పంచాయతీల నుంచి విద్యుత్ శాఖకు సుమారు 1 కోటి రూపాయలకు పైగా విద్యుత్ బకాయి ఉందని, ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలాఖరులోపు 14వ ఆర్థిక సంఘం నిధుల కింద 16 లక్షల రూపాయలు చెల్లించాలని విద్యుత్ శాఖ ఏడీ శ్రీనివాసరావు అన్నారు. విద్యుత్ బకాయిల చెల్లింపు విషయంపై శనివారం విద్యుత్ శాఖ ఏడీ శ్రీనివాసరావు, ఏఓ కృష్ణారెడ్డి, ఏఈ శ్రీనివాసరావులు, ఎంపీడీఓ హేమాద్రి నాయుడును కలిసి గ్రామ పంచాయతీల వారీగా విద్యుత్ బకాయి ఎంత ఉందో వివరించారు. ఈ నెలాఖరులోపు 14వ ఆర్థిక సంఘం నిధుల కింద 16 లక్షల రూపాయలు చెల్లించాలని ఏడీ ఎంపీడీఓని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో చెల్లిస్తారని ఎంపీడీఓ విద్యుత్ శాఖ అధికారులకు హామీ ఇచ్చారు. విద్యుత్ శాఖకు అద్దంకి రూరల్ నుంచి 86,70,000 రూపాయలు, పంగులూరు మండలం నుంచి 1,90,00,000, మేదరమెట్ల నుంచి 1,13,00,000 రూపాయలు బకాయిలు ఉన్నాయి అన్నారు. వీలైనంత త్వరగా విద్యుత్ బకాయి పనులు వసూలు చేయడానికి కృషి చేస్తారని శ్రీనివాసరావు తెలిపారు. అద్దంకి పట్టణంలోని పోలీస్ స్టేషన్ వద్ద శనివారం విద్యుత్ వైర్లు మారుస్తూ ఉండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కొట్టి విద్యుత్ స్తంభం మీద ఉండి పనిచేస్తున్న యేసుబాబు, నాగూర్ అనే ఇద్దరు యువకులకు గాయాలు కాగా వెంటనే గుడౌటిన కాంట్రాక్టర్ అద్దంకిలో ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. యేసుబాబు దగ్గుబాటు గ్రామానికి చెందిన వ్యక్తి కాగా, నాగూర్ కాకినాడకు చెందిన వ్యక్తి పనుల నిమిత్తం అద్దంకి వచ్చి విద్యుత్ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నారు. విద్యుత్ సరఫరా లేదని సమీపంలో జనరేటర్ వేయగా ఆ ఎఫెక్ట్ విద్యుత్ వైర్ల మీద పడటంతో ఈ సంఘటన చోటు చేసుకుందని విద్యుత్ శాఖ సిబ్బంది తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితుల్ని ఆదుకోమని రాష్ట్ర ప్రభుత్వం చుట్టూ కాళ్లు తిరిగే విధంగా తిరిగి పోరాటాలు చేస్తున్నప్పటికీ ఎటువంటి స్పందన లేదని, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని అగ్రిగోల్డ్ ఏజెంట్లకు న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ ఏజెంట్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుమలరావు అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ప్రజాప్రతినిధులు మేల్కొలుపు ప్రదర్శన శనివారం అద్దంకి పట్టణంలోని బంగ్లా రోడ్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ జరిపి నిరసన తెలియజేశారు. బస్టాండ్ వద్ద మానవహారం చేసి నినాదాలు చేశారు. అగ్రిగోల్డ్ ఏజెంట్లు చేస్తున్న నిరసన కార్యక్రమానికి సిపిఐ పార్టీ నాయకులు మద్దతు తెలియజేశారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికై ఇప్పటి వరకు పెదవిప్పని ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా మౌనం వీడి పోతున్న ప్రాణాలు కాపాడాలన్నారు. అగ్రిగోల్డ్ బాధితులను ఓటర్లుగా అయినా గుర్తించి సమస్య పరిష్కారానికై మద్దతు తెలిపాలని తిరుమలరావు తెలిపారు. రబీలో శనగ సాగు చేయ రైతులు క్రిమి సంహారక మందుల వాడకాన్ని తగ్గించాలని కురసపాడు మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు సూచించారు. ఈ సందర్భంగా ఆయన ఎస్ఎన్తో మాట్లాడుతూ మండలంలో వర్షపాతం నమోదు కావడంతో రైతులు అధికంగా శనగ పంటను సాగు చేయాలని అన్నారు. అలాగే ప్రతి కేజీ విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మ విరుడిని తప్పనిసరిగా కలపాలని ప్రసాదరావు సూచించారు. దీనివల్ల ఎండు తెగులు, వేరు తెగులు నివారించవచ్చని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ట్రైకోడర్మ శీలాంధ్ర నాశిని సబ్సిడీపై వ్యవసాయ శాఖ ద్వారా లభిస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రసాదరావు తెలియజేశారు. రబీలో శనగలు విత్తుకునేటువంటి రైతులకు ప్రస్తుత వాతావరణము మంచి అనుకూలంగా ఉంది. రైతులు గత ఈ నెల 2వ తారీఖున పడిన వర్షంను బట్టి శనగను విత్తుకోవడం జరిగింది. మరలా ఈ నిన్న 10.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరలా ఈరోజు కూడా అల్పపీడన ప్రభావము మన ప్రాంతానికి ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ సూచించిన మేరకు శనగ విత్తుకునేటువంటి రైతులకు మంచి అవకాశం వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. ప్రతి ఒక్క రైతు ఇప్పుడు పెట్టుకునేటువంటి విత్తనానికి లేట్ అయ్యే కొలది 5 నుంచి 10 కేజీల మధ్యలో ఎక్కువ విత్తనము పెట్టుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి కేజీ విత్తనానికి
పది గ్రాముల ట్రైకోడర్మ విరిడి ఖచ్చితంగా విత్తనతో కలుపుకొని పెట్టుకున్నట్లయితే ఎండు తెగులు వేరు తెగుళ్ళు పూర్తిగా కంట్రోల్ చేయబడతాయి. అద్భుతమైనటువంటి శిలీంద్ర నాశిని ట్రైకోడర్మ విరిడిని శనగ విత్తేటువంటి ప్రతి ఒక్క రైతులు వ్యవసాయ శాఖ ద్వారాగా రాయితీపై వచ్చేటువంటి దాన్ని తీసుకొని ఉపయోగపెట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.